సోషల్ మీడియాలో విచిత్రమైన వీడియోస్ పెడుతూ హల్చల్ చేసే ప్రముఖ కోరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందాడు. ఉత్తరాంధ్రలో గత కొంతకాలం నుండి తన యూట్యూబ్ ఛానల్ కోసం ప్రత్యేకమైన ప్రోగ్రాం చేస్తున్న రాకేష్ మాస్టర్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మధ్యలోనే తన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలం నుండి సోషల్ మీడియా సెలబ్రిటీస్ గా పేరు పొందిన అగ్గిపెట్ట, మచ్చ, స్వాతి నాయుడు, సునిశిత్ వంటి వారితో తన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రాం కి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలా ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే రాకేష్ మాస్టర్ ఇలా హఠాత్ మరణం పొందడం యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది. ఇండస్ట్రీలో రాకేష్ మాస్టర్ మంచి కొరియోగ్రఫర్ గా పేరుంది. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రఫర్స్ లో ఒకరైన శేఖర్ మాస్టర్ ఇతని శిష్యుడే. తెలుగులో ఇప్పటి వరకు రాకేష్ మాస్టర్ మనసిచ్చిన దేవదాసు, యువరాజు, సీతారామరాజు, బడ్జెట్ పద్మనాభం, గర్ల్ ఫ్రెండ్ చిరునవ్వుతో ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ చేశారు. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే డీ షోలో కూడా ఒక డ్యాన్స్ మాస్టర్గా కొనసాగాడు. అయితే కొత్త వాళ్ళు రాకతో రాకేష్ మాస్టర్ సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దాంతో ఆయన ఖాళీగా మిగిలిపోయాడు. ఒక ఇంటర్వ్యూ ద్వారా బాగా ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్ అదే ట్రెండ్ని కొనసాగిస్తూ వివిధ అంశాలపైన యూట్యూబ్ వీడియోస్ చేస్తూ యూట్యూబ్ స్టార్గా ఎదిగిపోయాడు. తరచూ ట్రెండింగ్లో ఉండే ఈయన ఇప్పుడు ఇలా చనిపోవడం అనే వార్త రావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.